నియంతృత్వ పాలన పోకడల నుండి దేశం విముక్తి పొంది పౌర హక్కులకు ప్రజాస్వామ్య పాలనకు నాంది ఈ గణతంత్ర దినం. కలెక్టర్ యాస్మిన్ బాషా. నియంతృత్వ పాలన పోకడల నుండి దేశం విముక్తి పొంది పౌర హక్కులకు ప్రజాస్వామ్య పాలనకు నాంది ఈ భారత గణతంత్ర దినమని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. 75వ భారత గణతంత్ర దినోత్సవం శుక్రవారం ఉదయం 9:05 జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా ఎగరవేశారు. అనంతరం ఉదయం 11:00 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అభివృద్ధి ప్రగతి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు ఎస్పీ సంతేష్ సింగ్ పాల్గొన్నారు. కాగా కలెక్టరేట్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంతతో పాటుగా అదనపు కలెక్టర్లు దివాకర్, బీఎస్లత, జిల్లా అధికారులు హాజరయ్యారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారథ్యంలో రాయబడ్డ భారత రాజ్యాంగం 26 జనవరి 1950 అని, ఇది అమల్లోకి వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండే పాలనకు శ్రీకారం చుట్టబడిందని అన్నారు. నియంతృత్వ పాలన పోకడల నుండి దేశం విముక్తి పొంది పౌర హక్కులకు ప్రజాస్వామ్య పాలనకు నాంది అయిందని కలెక్టర్ యాస్మిన్ బాషా ఈ సందర్భంగా అన్నారు. ఈ దరఖాస్తుని ప్రజాపాలన పోర్టల్లో డిజిటలైజేషన్ చేయడం జరిగింది. ఆడబిడ్డల్ని మహాలక్ష్మిగా భావించి వారి స్వేచ్ఛకై నూతన ప్రభుత్వం ఏర్పాటైన 78 గంటల్లోపే 6 క్యాటగిరీ పథకంలో భాగంగా మొదటి గ్యారంటీ పథకమైన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు, ఆడపిల్లలకు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని డిసెంబర్ 9, 2023 ప్రారంభించుకోవడం జరిగింది. ఈ పథకం ద్వారా జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల ఆర్టీసీ డిపోల్లోని 232 బస్సెస్లో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 13,10,000 మంది మహిళలు, ఆడపిల్లలకు, ట్రాన్స్జెండర్లకు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకోవడం జరిగింది. ఈ పథకం ద్వారా మహిళా ప్రయాణికుల సంఖ్య 48% నుండి 68% వరకు పెరిగింది. మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడం వల్ల ప్రతిరోజు ఆర్టీసీ ఆదాయం సుమారుగా 40 లక్షల నుండి 52 లక్షలు పెరిగింది. అదే